పితామహపత్రి జీ 30/8/2021 దిన రోతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. వైజాగ్ సి అరుణా మేడం రచించిన మెసేజ్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. రాఘవేంద్ర స్వామి 3. మిత్రులారా, నేను మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఎలాంటి స్థితిగతులలో ఉన్నారో అక్కడే ఉండండి. మీకు ఎదురయ్యే వాటిలో నుండి వీలైనన్ని ఎక్కువ విషయాలను నేర్చుకోండి. మీరు వీలైనంత ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించడానికి అది ఏకైక మార్గం కాబట్టి ఈ రోజు మొదలు పెట్టండి. తర్వాత మిత్రులారా, దయచేసి పాశ్చాత్య రచయితలు రాసిన వాటిని విపరీతంగా చదవండి, ఎందుకంటే అవి మీ ఆలోచనలను అవగాహనను విపరీతంగా పెంచుతాయి. ఈ రచయితలు అద్భుతమైన వారు. మాస్టర్స్ అయిన మేము మాటల్లో పెట్టలేని వాటిని వాళ్ళు అద్భుతమైన పదజాలలో పెట్టారు. టెలిపతిలో మాత్రమే అర్థమయ్యే దాన్ని భౌతికంగా కూడా తెలుసుకోగలిగేలా చేశారు. ఆధ్యాత్మికతను దాని ఆచరణను చక్కగా అర్థం చేసుకున్న అద్భుతమైన పదజాలం అది. కాబట్టి మిత్రులారా, ధ్యానంలో మమ్మల్ని 1000 సార్లు చూడటం కన్నా ఒక్క పుస్తకం చదవటం ద్వారా మీరు ఎంతగానో నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఎంతగానో ఎదిగిన పరిణితి చెందిన ఆత్మ జీవిత కాలం కష్టపడి నేర్చుకున్నదంతా పుస్తకంలో ఉంటుంది. కాబట్టి కేవలం పుస్తకాలను చదవడం, అర్థం చేసుకోవడం ద్వారా మీకు ఎంతో లాభం ఉంటుంది. మీ అవగాహన జ్ఞానం పెరుగుతాయి. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.